తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఇక వివిధ పార్టీల నుంచి అగ్ర నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉంటాయని చెప్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే ఇతర పార్టీల నేతలు అడుగులు పడుతున్న సందర్భం కనిపిస్తోంది. ఇక మొన్నటి వరకు ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరతారా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరతారా అనే అంశం పట్ల మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన ఇక ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అన్ని మార్గాలు సుగమం అయ్యాయి అనే ఒక సంకేతాలు వచ్చిన నేపథ్యంలో ఈ నెల 12వ తారీఖున పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్య నాయకులను కలిసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత 20వ తారీఖు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు అనే అంశం వెలుగులోకి వచ్చింది. ఆయనతో పాటు జూపల్లి కృష్ణారావు అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఆయన ఏ పార్టీలో చేరలేదు, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే మొగ్గు చూపుతున్నారు అనే అంశం ఇటు వెలుగులోకి వచ్చిన సందర్భంలో ఇటు శ్రీనివాసరెడ్డి కానీ ఇటు జూపల్లి కృష్ణారావు కానీ కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. వీరిద్దరే కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి మరికొంతమంది ముఖ్య నేతలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి అని గతంలో ఇటు రేవంత్ రెడ్డి, పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా చాలామంది లైన్లో ఉన్నారు అనే అంశాలని చెప్పకనే చెప్పుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇందుకోసం పార్టీలు ఏ పార్టీకి ఆ పార్టీ అంతర్గతంగా బలోపేతం అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటు ఎలక్షన్కి సంసిద్ధంగా పావులు కదుపుకుంటున్న సందర్భం. ఈ నేపథ్యంలో పార్టీలో బలమైన నాయకులను చేర్చుకొని ఒక ప్రయోగాత్మకంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాన్ని కూడా పార్టీలందరూ కూడా ముందుకెళ్తున్న సందర్భం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో ఊరిస్తున్న ఇటు పొంగులేటి, జూపల్లి ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అనగానే ఒక రకమైన నూతన పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇక రిమార్కబుల్ మార్పు అయితే కనిపిస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది. వీళ్ళిద్దరి చేరికతో ఖచ్చితంగా ఇటు ఖమ్మం జిల్లాలో, ఇటు మహబూబ్నగర్ జిల్లాలో పార్టీ బలోపేతం అవుతుంది. ఖచ్చితంగా ఒక వినూత్న రాజకీయ మలుపుకి శ్రీకారం చుట్టబడుతుంది. అయితే ఎంతవరకు వీళ్ళ చేరికలో వాస్తవం ఉంది అనేది కూడా అమెరికాలో ఉన్న రేవంత్ రెడ్డి ఇటు హైదరాబాద్ వస్తే కానీ తేలదు. నిజంగా కాంగ్రెస్ అధిష్టానం వీళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా, వీళ్ళు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు అనేది కూడా తేలాలంటే స్వయంగా వీళ్ళు ఒక మీడియా ముందుకు వచ్చి ప్రకటన చేస్తే కానీ తెలియదు. ఇవన్నీ కూడా బ్రేకింగ్ వార్తలు అయితే వస్తున్నాయి. వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు, వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి సుముఖంగా ఉన్నారు అనే అంశం కూడా అనేక సందర్భాల్లో తేటతలమైంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత మా రాజకీయ భవిష్యత్తు చెప్తామని చెప్పి స్వయంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అనుకూల వాతావరణం ఉందా? ఉంటే అందుకు అనుగుణంగానే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే అంశం తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వనిరెడ్డి తెలుగు, హైదరాబాద్.